నమస్తే, వెల్కమ్ టు వీక్ష టీవీ. డిసెంబర్ నెలలో మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర రేవతి వారికి ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు ఏర్పరచును. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. బంధువులతో పట్టువిడుపులతో వ్యవహరించండి. కలిసి వస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సంతానం పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తియాగును. ధనదాయం బాగుంటుంది. రుణములు అవసరం లేకుండా భారీ కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. మిత్రవర్గం నుండి ఆశించిన సహకారం అందుతుంది. ఓటమిని సహించరు. పోలీస్ ఆర్మీ వంటి రక్షణ శాఖ రంగాలలో ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉదార దృక్పథం ప్రదర్శిస్తారు. మొత్తం మీద ఈ మాసం చక్కటి మనోవాంఛ ఫలసిద్ధిని ఏర్పరుస్తుంది. మీనరాశి వారికి ఇది చాలా అనుకూలమైన నెల. బృహస్పతి దయ వలన మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయబడతాయి మరియు దారిలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు, కానీ మీరు మీ సవాళ్లను విజయవంతంగా వదిలించుకుంటారు. ఆర్థిక పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగాలు మారడానికి పెద్ద అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఎక్కువగా ఎదురు చూస్తున్న ప్రణాళిక విజయవంతమవుతుంది మరియు మీ వ్యాపారం విపరీతంగా వృద్ధి చెందుతుంది మరియు మంచి పురోగతి సాధిస్తుంది. మొదటి వారం విద్యార్థులకి ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ఏకాగ్రత శక్తి పెరుగుతుంది మరియు వారు విద్యావేత్తలలో మంచి ఫలితాలు పొందుతారు. మీరు కుటుంబం పట్ల అజాగ్రత్తగా ప్రవర్తిస్తారు మరియు కుటుంబ కార్యకలాపాలపై మీ ఆసక్తి తగ్గుతుంది. ఇది మీకు అసంతృప్తిని కలిగిస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలను కూడా కలిగిస్తుంది. మీ ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. ఇది పనిచేసేటప్పుడు మీకు బలాన్ని అందిస్తుంది. మీ తోబుట్టువులకు సహాయం చేస్తారు. ప్రేమ సంబంధిత విషయాలలో ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మొదటి వారం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ఏకాగ్రత శక్తి పెరుగుతుంది మరియు వారు విద్యావేత్తలలో మంచి ఫలితాలు పొందుతారు. మీరు కుటుంబం పట్ల అజాగ్రత్తగా ప్రవర్తిస్తారు. కుటుంబ కార్యకలాపాలపై మీ ఆసక్తి తగ్గుతుంది. ఇది మీకు అసంతృప్తిని కలిగిస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలను కూడా కలిగిస్తుంది. మీ ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. ఇది పనిచేసేటప్పుడు మీకు బలాన్ని అందిస్తుంది. మీరు మీ తోబుట్టువులకు సహాయం చేస్తారు. ప్రేమ సంబంధిత విషయాలలో ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ నిజాయితీగా ఉంటుంది మరియు మీరు నమ్మకంగా ఉంటారు. ఇది సంబంధానికి ముఖ్యం. మీరు మంచి భాగస్వామితో సమయం గడుపుతారు మరియు వారిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకరిపై ఒకరు ప్రేమ మరియు అంకితభావం కలిగి ఉంటారు మరియు మీరు కుటుంబ బాధ్యతలను పంచుకుంటారు. మీరు సానుకూల కుటుంబ వాతావరణాన్ని నిర్వహిస్తారు మరియు ఒకరిపై ఒకరు విశ్వాసం కలిగి ఉంటారు. ఇది సంబంధానికి పరిపక్వత మరియు నమ్మకాన్ని తెస్తుంది. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ పని అంతా పూర్తవుతుంది మరియు డబ్బు కొరత ఉండదు. మీ రెగ్యులర్ ఆదాయం మీ చేతులను నిండుగా ఉంచుతుంది మరియు మీరు ఆర్థిక సవాళ్లతో బాధపడరు. ఈ నెలలో మీనరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు మంచి అనుభూతి చెందుతారు. దీర్ఘకాలంగా ఉన్న ఏదైనా అనారోగ్యం నుండి మీరు ఉపశమనం పొందుతారు మరియు మంచి జీవితాన్ని గడుపుతారు. భవిష్యత్తులో ఆరోగ్య సవాళ్లను నివారించడానికి మీరు ఆహారం మరియు ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణతో ఉండాలి. వీరికి పరిహారం సూర్యదేవుణ్ణి ఆరాధన చెయ్యండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ ఆప్షన్ ని ఎంచుకోండి.